రోజా గారిని చూడటం కదా జరిగింది కదా, మొత్తం ఆమె శరీరం అంతా కూడా గోళ్ల ఘాట్లు ఉన్నాయని అలాగే వాంతులు అవుతున్నాయని చెప్తున్నారు. హై బీపీ ఇంకా ఉందని చెప్తున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? రోజా గారి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత అమానుషం. అసెంబ్లీ ఆవరణలోకి మాజీ ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, మాజీ ఎమ్మెల్సీలు వస్తూ ఉంటారు. పాస్ తీసుకుంటే సగటు పౌరుడు కూడా శాసనసభ ఆవరణలోకి రావచ్చు. సస్పెన్షన్ అనేది శాసనసభ మందిరంకి మాత్రమే పరిమితం. శాసనసభ సమావేశాలు జరిగే ఆ యొక్క మీటింగ్ హాల్లోకి మాత్రమే రాకూడదు. ఈ యొక్క శాసనసభ ప్రాంగణంలోకి ఎవరైనా రావచ్చు, అది తప్పులేదు. ఈరోజు ఆ యొక్క శాసనసభ ప్రాంగణంలోకి రోజా గారు వచ్చారని చెప్పని ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏదైతే పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, కొంతమంది మార్షల్స్ వ్యవహరించిన తీరు అత్యంత దారుణం, అమానుషం. ఈరోజు రోజా గారి ఒంటి మీద అంతా కూడా గాయాలు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక మహిళా శాసనసభ్యురాలు అసెంబ్లీ ఆవరణలోకి రాకుండా అడ్డుకోవడమే ఒక పెద్ద తప్పు అయితే, ఆ మహిళా ఎమ్మెల్యే మీద దౌర్జన్యం చేయటం వీధి రౌడీల్లాగా, వీధి గుండాల్లాగా. ఏదైతే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని భయభ్రాంతులు చేసేదానికి ఈరోజు రోజాకి జరిగింది, రేపు మీ అందరికీ జరుగుతుంది అన్న భయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో కలిగించేదానికే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ బెదిరింపులు చాలా తప్పమ్మా, ఖచ్చితంగా తప్పు. మార్షల్స్ పాత్ర అనేది శాసనసభ మందిరంలో మాత్రమే పరిమితం. అలాంటి శాసనసభ ప్రాంగణంలోకి మాజీ ఎమ్మెల్యేలు రావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు రావచ్చు, పాస్ ఉంటే సాధారణ పౌరులు కూడా రావచ్చు. 3 రోజుల క్రితం ఒక తెలుగుదేశం పార్టీ పక్షాన మాజీ శాసనమండలి సభ్యులే మీడియా పాయింట్లో మీడియా సమావేశం పెట్టారు, మాజీ ఎమ్మెల్సీ. కాబట్టి శాసనసభ ఆవరణలోకి ఎవరైనా రావచ్చు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఒక మహిళ అన్న ఆలోచన లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తించిన తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రికైనా అధికార పార్టీకైనా నేను చెప్పేది ఒకటే, ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేసే ప్రశ్నే లేదు. మీరు భయపెట్టి ప్రతిపక్షం గొంతు నొక్కాలనుకుంటే అది సాధ్యం కాదు. సమర్థ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సమస్యల్ని, ప్రజల గొంతుకని అసెంబ్లీలో వినిపించి తీరుతాం. సస్పెన్షన్లు కాదు, కేసులు కాదు, దౌర్జన్యం కాదు, వీటి లెక్క చేసే ప్రశ్నే లేదు. ప్రజలకు అండగా ఉంటాం, ప్రజల గుండె చప్పుడు వినిపించి తీరు.